The country is going to a big danger under the rule of BJP. It must be stopped. The BJP government shall go at any cost. Country's youth, country's students, country's intellectuals, if you are interested to save India, kick out BJP. Yes, that is the only way. మార్గం కూడా లేదు దేశం ముందర. చెప్తా కదా, చేయొద్దని ఏమైనా ఉందా? ఎందుకు చేయొద్దండి? వాళ్ళ గుత్తదారు ఉన్నారా? ఈ శిలర నా కొడుకులు అది కూడా మాట్లాడతారు, టీకాదారు పట్టుకున్నారా? ఏ నరేంద్ర మోడీ ఆకాశం కలుగుడుపడ్డా? నాలాగా ఆయన కూడా గుజరాత్లో ముఖ్యమంత్రి ఉండే, నా దానిలో ఏకాన పని కూడా చేయలేడా? వడితే గుజరాత్ మాడలని డూప్లికేట్ ఆయన చూపించి దొంగ ఫోటోలు పెట్టి గోల్మాలు దింపి ప్రధానమంత్రి అండి, వాస్తవం కాదా? ఎస్, టుడే తెలంగాణ మోడల్ ఇస్ ద బెస్ట్ మోడల్ ఫర్ ద కంట్రీ. వై నాట్? ఎందుకు చేయకూడదండి? జాతీయ రాజకీయాలు బరాబర్ చేస్తాం, తప్పకుండా చేస్తాం. చెప్తా కదా, నేను తొందరపడకు. కేసీఆర్ గారు చేసేది ఉంటే సాటు చెప్తాడా? గట్లా భయపడుతున్నాను నేను, నాకు అర్థం కాదు. నేను ఎందుకు భయపడతా? ఇవన్నీ భయపడతా? ఏదైనా వీళ్ళ డొల్లతనము, శాతగాంతనము, అసమర్థ విధానాలు బయటికి రాగానే ఉడితీతారన్నట్టుగా. హిజాబు, హలాలు, కాశ్మీర్ ఫైల్స్, కాకరకాయ ఫైల్స్ అయిపోయాయిగా, డైవర్ట్. అదేంది పుల్వామా, మట్టి మశానం గివా? నిజమైన ప్రశ్నలు, బలమైన ప్రశ్నలు రాగానే ఈ దందా. అందుకే కదా యశ్వంత్ సిన్హా గారు కరెక్ట్ చెప్పిండు ఆయన జలవిహార్ సభలో. మీరంతా అమాయకులు చూడబోతే మీ ముఖ్యమంత్రి అడిగిండు 10-20 ప్రశ్నలు, కానీ ఒక్కటి కూడా చెప్పాడు ఆయన? చెప్పిండు ఆయన, ఆ రోజు చెప్పిండు. ఏక బి ఉత్తర్ నయ్ ఆయగా కోయి ఆశా మత్ర కోయిన్సే, జోకే ఉన్కే పాస్ ఉత్తర్ హై నై. పక్క చెప్పాలి కదా, మరి ఇంత పెద్ద గడబడి గందరగోళం చెప్పవెందుకు? నాకు అర్థం, ఎందుకు చెప్పవండి? చెప్పకపోవడమే నీ మేధావిత్వమా? ఏమనుకోవాలి? వెరీ సారీ. ఏదైతే ఈరోజు దేశంలో జరుగుతున్నదో, ప్రజలు వంచబడుతున్నారో, నిరుద్యోగులు వంచబడుతున్నారో, రైతులు వంచబడుతున్నారో, అత్త సొమ్ము అల్లడి దానం చేసినట్టు అద్భుతమైనటువంటి దేశ సంపదను వీళ్ళ వ్యాపారాలు కట్టబెడుతున్నారో, లక్షలాది కార్మికుల యొక్క ఉసురు పోసుకుంటున్నారో, ఇది మొత్తం స్విచ్ ఆఫ్ కావాలి తప్పకుండా. రేపు తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మార్చం, మా ఎల్ఐసిని అమ్మనీయం, గ్యారంటీ చెప్తున్నాను నేను, రాసి పెట్టుకోండి. ఒక ఏడాది అర్థం, 2 నెలల టైం కంతే. వి విల్ రివర్స్ ఆల్ బ్యాడ్ పాలసీ ఆఫ్ మిస్టర్ నరేంద్ర మోడీ. చెప్తాం రేపు మా ఎజెండా ఏందో. ఇంకా ఒక విషయం ఏంటంటే, నేను మొన్న అడిగిన స్పష్టంగా, ఇవాళ ఇప్పుడు కూడా ఆ దేశంలో పెద్ద అగ్రగులుతుంది శ్రీలంకలో. శ్రీలంక పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ కమిటీ ముందు శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు అధ్యక్షుడు బాజాప్తా స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరుతో సహా చెప్పిండు, ఒత్తిడి వల్ల ఒక వ్యాపారవేత్తకు, పలాని వ్యాపారవేత్తకు మేము కాంట్రాక్ట్ ఇచ్చినాము, దాని మీద దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి, ప్రొటెస్టులు జరుగుతున్నాయి, ప్రక్లాట్లు పట్టుకొని ఏది మన దేశ ఇజ్జతంతా పోతాను శ్రీలంక. అంతర్జాతీయంగా కూడా భారతదేశ పరు ప్రతిష్టలు వీళ్ళ నీచ రాజకీయాల వల్ల, వీళ్ళ చిల్లర రాజకీయాల వల్ల, వీళ్ళ సంకుచిత స్వభావాల వల్ల ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి స్థాయి కూడా దిగదార్చబడి భారత ప్రధానమంత్రి మీద శ్రీలంకల నిరసన తెలుపుతూ ప్రకటన పెట్టుకుంటున్నారు. ఇది దేశం పరుగుపోవడం కాదా? వాస్తవం కాదా?
దాని మీద మౌనం గుట్టమైంది మోడీ గారు తప్పై తప్పైందని చెప్పి మాఫీ నీకు నీ మాఫీ ఆప్తో మాఫీగా సౌదా గారు హై అగర్ గల్తీ హోగా తో మాఫీ మాంగో క్యూ చుపారే